ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది వచ్చే ఎన్నికలు విజయమే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలనే ఉద్దేశంతో తీవ్ర కసరత్తు చేస్తున్నారు సర్వేలు ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నారు సీఎం జగన్ అసంతృప్తిలో పార్టీలు మారుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు మంత్రులను సైతం లెక్క చేయట్లేదు ఇప్పటిదాకా రిలీజ్ చేసిన నాలుగు జాబితాలలో మొత్తం యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అలాగే పది మంది ఎంపీ సీట్లలో కొత్త ఇన్ఛార్జీలను వైసీపీ నియమించింది గజం కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం మాత్రమే త్వరలో ఐదవ జాబితాను విడుదల చేయనుంది ఇక ఐదవ జాబితాలో కీలకమైన నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు భారీ ఎత్తున ఉంటాయని అంటున్నారు ఎనిమిది నుంచి పది స్థానాలు మార్పులు చేర్పులు జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కోస్తాంధ్ర రాయలసీమ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తారని తెలుస్తోంది దీంతో ఆయా జిల్లాల నాయకులు టెన్షన్ మొదలైంది ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కొందరు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు మరోవైపు గుంటూరు నర్సరావుపేట నంద్యాల వంటి లోక్సభ స్థానాలకు ఇంకా ఇన్ఛార్జీలను నియమించలేదు నర్సారావుపేటలో ఉన్న సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు దీంతో నర్సారావుపేటకు ఎవరిని ఇన్ఛార్జిగా చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నర్సారావు ఓ ఓబీసీ నాయకుడిని బరిలో దింపాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం నంద్యాల ఎంపీగా పోచ బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు ఈసారి ఆ సీటుని మైనారిటీ వర్గానికి ఇస్తారని వార్తలు వస్తున్నాయి ఆ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండటంతో సినీ నటుడు అలిని భరిలో దించుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి వక్స్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ భాషకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు మొత్తం మీద చూస్తే ఐదో జాబితాలో భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది మరోవైపు నాలుగు జాబితాల్లో అవకాశం రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తమకు మరొక చోట అవకాశం కల్పించాలని సీఎంను కోరుతున్నారు అన్ని కలుపుకుని ఒకటి రెండు రోజులలో ఐదవ జాబితా ఏ క్షణానైనా విడుదలయ్యే అవకాశం ఉంది